కొద్ది గంటల్లోనే బయటకు వస్తుందన్నారు. గంటలు పోయి రోజులు గడుస్తున్నాయి. గురువారం సాయంత్రం బోరుబావిలో పడిన చిన్నారి మీన ఆచూకీ శనివారం మధ్యాహ్నం అవుతున్నా ఏటూ తేలలేదు. ప్రభుత్వం యంత్రాంగం మొత్తం మొహరించిన చిన్నారిని బయటకు రాలేదు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి నిర్వారామం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్నటిదాకా కాస్తో కోస్తో అన్న ఆశ క్రమంగా ఆవిరైపోయింది. కేవలం 40 అడుగుల లోతులోనే ఉన్నప్పుడు తీయడం పెద్ద పనేమీ కాదని భావించారు. పాప ఏడుపు బయటకు వినిపిస్తుంటే కాస్త లేటైనా క్షేమంగా బయటకు తీయడం మాత్రం ఖాయమనుకున్నారు. కానీ గంటలు గడిచి తేదీలు మారాక అంత చిన్న పసిగుడ్డ ఎలా ఉంటుందన్న అనుమానాలు కమ్మేశాయి. చేవేళ్ల మండలం ఇక్కారెడ్డిగూడెంలో ఘటన స్థలంలో విషాదం కమ్మేసింది. మనం కింద పడితే కింద పడడానికి చూస్తాం వాళ్ళు స్విచ్ చేసుకోవచ్చు. పెద్ద పాప కిట్టి పెద్ద పాప చెప్పిందా, చెప్పిన తర్వాత నేను ఎక్కడ పోయిందమ్మా అంటే ఇక్కడనే పోయింది, ఏం ఉందనే పడ్డదని చెప్పి దాని తర్వాత అలా వయసు వచ్చేమంది వయసుని వస్తుంది గేట్ పిన్ వస్తున్నది. దాని తర్వాత కిందికి వెళ్ళిపోతుంది ఆవాజ్ వచ్చేసి దాని తర్వాత మీడియా వాళ్ళు వాళ్ళ మైండ్ అది వాళ్ళు అంత వచ్చేసి చేసేట్లు వచ్చినాయి అంత వచ్చినాయి పెద్ద చేసే కొంచెం లేట్ అయినా చిన్న చేసేట్లు ఏమి వచ్చినాయి వాళ్ళ పైతాన్ వాళ్ళు చేస్తుంది. మొన్న ఎందుకంటే బోరు 40 ఫీట్ల కాడ ఉండే పిల్ల మొన్న నైట్ 3 గంటల వరకు మా భార్య మాట్లాడేది మాట్లాడేది మన రోగు వచ్చింది ఇంకా ఏదేదో సజెస్ట్.